Hi everyone, welcome to Nenu Mishravani. Please subscribe and hit the bell button. ఇవాళ మన ఛానల్లో హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అలాగే చాక్లెట్ కస్టర్డ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే బయట దొరికేలాంటి కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తూ కొంచెం హెల్దీయెస్ట్ వర్షన్లో ఈ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చెప్పుకుందాం. అలాగే పిల్లలకి నచ్చే విధంగా ఆ చాక్లెట్ కస్టర్డ్ని ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీస్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. కస్టర్డ్ పౌడర్ కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పంచదార తీసుకుని వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చక్కెర పొడిని జల్లించుకోవాలి. ఏవైనా జల్లించుకునేటప్పుడు ఇలా చేత్తో ట్యాప్ చేస్తూ జల్లించుకుంటే ఫాస్ట్గా కిందకు దిగిపోవడమే కాకుండా చిన్న చిన్న ఉండలు ఉంటే అవి కూడా బ్రేక్ అవుతాయి. ఇంకాస్త పెద్ద ఉండలు ఉంటే పిండిలో కానీ చక్కెరలో కానీ 5 రూపీస్ కాయిన్ వేసుకుని జల్లించుకోండి. దాని ఫోర్స్కి ఆ ఉండలు మొత్తం బ్రేక్ అయిపోతాయి, ఫాస్ట్గా జల్లించుకోవచ్చు. జల్లించుకున్న పంచదార పొడి తిరిగి మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ అలాగే 1/2 కప్పు పాల పొడిని వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ యెల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. అన్హెల్దీ అనుకుంటే ఇది స్కిప్ చేసి కలర్ కోసం పాలు మరిగించేటప్పుడు కుంకుమ పువ్వు వేయండి. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఇదే కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ నేను బయట తీసుకొచ్చే కలర్ రావాలని ఫుడ్ కలర్ని వేశాను. నెక్స్ట్ కస్టర్డ్లోకి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. మీరు వెనిలా ఎసెన్స్కి బదులుగా బటర్ స్కాచ్ ఎసెన్స్ లేదా రోజ్ ఎసెన్స్ లేదా ఇంకా మీకు నచ్చిన ఏ ఫ్రూట్ ఫ్లేవర్ ఎసెన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. ఇంకా మిల్క్ పౌడర్ని కూడా స్కిప్ చేయాలంటే 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని 750 ml అయ్యేంత వరకు మరిగించుకుని దాంట్లోకి కార్న్ఫ్లోర్ స్లరీ, షుగర్ అలాగే సాఫ్రాన్ వేసి కూడా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని 6 మంత్స్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాక్లెట్ ఫ్లేవర్ కస్టర్డ్ కోసం ఓ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ అన్స్వీటెండ్ కోకో పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా చాక్లెట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే దీనికి బదులు 3 నుండి 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 250 ml ఫుల్ క్రీమ్ మిల్క్ని మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసి కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో వేసిన షుగర్ సరిపోదండి, సో మీ టేస్ట్కి తగ్గట్టుగా 1 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుని కలుపుకోవాలి. పాలలో పంచదార కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని కోకో కస్టర్డ్ మిక్స్ని వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కలిపితే ఒక్కోసారి ఉండలు కడతాయి, సో స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్ది కొద్దిగా కోకో కస్టర్డ్ మిక్స్ని వేసుకుంటూ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసుకుని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కస్టర్డ్ని మరిగించుకోవాలి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో కనీసం 3 గంటల పాటు ఉంచి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని విస్కర్తో బీట్ చేసుకోవాలి. నేను తీసుకున్న పౌడర్ క్వాంటిటీకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. మీకు నచ్చిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పౌడర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా థిక్గా కావాలనుకుంటే పౌడర్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసి ఇలా బీట్ చేసుకోవడానికి బదులుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల కస్టర్డ్ క్రీమీగా అవుతుంది. నెక్స్ట్ సర్వింగ్ గ్లాస్ని 1-2 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే కూల్ అవుతుంది. దాన్ని చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకోండి, యమ్మీగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో లేయర్స్ వైజ్గా మనం కస్టర్డ్ని అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ కస్టర్డ్ వేసుకోండి, దానిపైన పాలలో ముంచి తీసిన బిస్కెట్ని పెట్టుకోండి. బిస్కెట్కి బదులుగా మీకు నచ్చిన ఫ్రూట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ పిల్లలకి నచ్చే విధంగా ఉంటుందని నేను బిస్కెట్స్ని యూస్ చేశాను. ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ బిస్కెట్స్తో ఇలా లేయర్స్గా కస్టర్డ్ని వేసుకోండి. ఫైనల్గా చాక్లెట్ సిరప్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్, నట్స్, బనానా, స్ట్రాబెర్రీతో గార్నిష్ చేసి చల్ల చల్లగా సర్వ్ చేస్తే అందరూ ఇష్టపడతారు. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.